సెప్టెంబర్ నెల 21వ తారీఖున ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. చనిపోతే వారి తల్లిదండ్రుల బాధ నాకు ఈ మధ్యనే నా దృష్టికి వచ్చింది. ప్రమాదంలో చనిపోయిన యువకులు పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి అని 19 ఏళ్ల యువకుడు, అలాగే నాదెండ్ల నిరంజన్ అని చెప్పి 19 ఏళ్ల యువకుడు. రేవంత్ గారి తల్లిదండ్రులు పోలిశెట్టి సుబ్రహ్మణ్యం గారు, నాగపుష్ప గారు, అలాగే నిరంజన్ గారి మాతృమూర్తి భవానీ గారు. బిడ్డలు కోల్పోతే వీళ్ళ బాధ చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడున్న అధికారులు సరిగ్గా సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకపోగా వాళ్ళు అదే యాక్సిడెంట్ జరిగిన రోజునే అక్కడికి వెళ్తే వాళ్ళని మాట్లాడిన తీరు బాగా మనస్తాపం కలిగించిందని నా దృష్టికి వచ్చింది. సో దీన్ని నేను చాలా డిప్యూటీ సీఎం పేషి దృష్టికి వచ్చింది. అది చాలా చాలా బాధ కలిగింది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అంటే, మన తుని దగ్గర ఉన్న ఎర్రకోనేరు రోడ్లు ఆ పరిసరాల్లో జరిగింది. పాపం వాళ్ళు ఉన్న పరిస్థితి నాకు ఎందుకు బాగా కదిలించేసింది అంటే, రేవంత్ శ్రీ మురహరి గారి తల్లిదండ్రులు బిడ్డ చనిపోతే వాళ్ళు ఎంత ఉన్నతమైన మనసు చూపించారంటే, బిడ్డ చనిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోతే ఆ అవయవాలని మళ్ళీ వెంటనే దానం కూడా చేసేసారు. పాపం ఎవరి మీద కేసులు పెట్టాలనుకోలేదు, ఏం పెట్టలేదు. కనీసం వారికి ఓదార్చడానికి పోలీసు ఉన్నతాధికారులు ఏమాత్రం ప్రయత్నం చేయలేకుండా నిజంగా చాలా చాలా మనస్తాపం కలిగించింది. ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వారి రేవంత్ తల్లిదండ్రులు కానీ, నిరంజన్ గారి మాతృమూర్తికి కానీ, ఈ ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా మాకు చెడ్డపేరు తీసుకొస్తాయి. ఇలాంటి సంఘటనలో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు బిడ్డలను కోల్పోవడం ఏ తల్లిదండ్రులకైనా అది ఎలాంటి మనస్తాపం కలిగిస్తూ మనం ఊహకు కూడా అందదు. ఇది ఇలాంటి కష్ట సమయాల్లో రేవంత్ని కోల్పోయిన బిడ్డని 19 ఏళ్ళ రేవంత్ని కోల్పోయిన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం గారు కానీ, నాగపుష్ప గారు కానీ కష్టాన్ని బాధను అధిగమించి పళ్ళ బిగువన పెట్టుకొని బిడ్డ బ్రెయిన్ డెడ్ అయిపోతే వెళ్ళి అవయవాలు దానం చేశారు. రేవంత్ కూడా కాన్స్టెంట్గా చెప్తా ఉండేవాడంట, నేను 10 మందికి ఉపయోగపడాలి నా అనేది చెప్తా ఉండే. పాపం తను అలా ప్రాణాలు కోల్పోయి 10 మందికి అవయవదానం చేయగలిగే పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు దాని బాధను అధిగమించి మరి తీసుకెళ్ళి అది నాకు కదిలించేసింది. మన నిరంజన్ ఏమో స్పాట్లో చనిపోయాడు తీసుకెళ్లే లోపు. దీని కారకులైన ఆ కారు ఆ డ్రైవర్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలేదు. అది వీళ్ళ బాధ ఏంటంటే కనీసం కేసులు కూడా పెట్టల. కానీ నేను ఈ సందర్భంగా ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పొరపాటు మీది కాకపోయినా మీదైనా కానీ మీ బాధ్యత ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగితే కనీసం ప్రాణాలు కాపాడాలి అన్న బాధ్యత లోపల వాళ్ళకి కావాలి. ఎవరైతే కారులో ఉన్నారో మీరు చెప్పిన ఆయన డాక్టర్ అని చెప్తా ఉన్నారు, యాజ్ అ డాక్టర్ కదా ఆయన బాధ్యత. అది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. మీరు బీయింగ్ ఎ డాక్టర్ యూ షుడ్ హావ్ గాన్ అండ్ సేఫ్ గార్డెడ్ దెమ్. అలా కాకుండా మేము కోర్టులో చూసుకుంటాం, ఇవన్నీ చాలా బాధ కలిగిస్తాయి కదా. అంటే నాకు చాలా బాధ కలిగించి ఇది బిడ్డల్ని తీసుకురాలేము, చాలా చాలా బాధ కలిగించింది. నేను ఈ సందర్భంగా రేవంత్ గారి తల్లిదండ్రులకి, నిరంజన్ గారి మాతృమూర్తి కూడా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మా పోలీసు అధికారులు సరిగ్గా మిమ్మల్ని ట్రీట్ చేయలేకపోయినందుకు నేను మనస్ఫూర్తిగా మీ క్షమాపణలు తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా నిజంగా నేను చాలా బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. మీ బాధని నేను మీకు నా బాధను ఎలా వ్యక్తపరచాలో తెలియక నేను మీకు ఈ కష్ట సమయంలో నేను మీకు అండగా ఉన్నానని చెప్పడానికి నేను మీకు ఇక్కడికి వచ్చాను. అలాగే పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి, ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే పేషెంట్స్ని వాళ్ళే తీసుకురమ్మని చెప్పండి. తీసుకొస్తే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది మీరు ముఖ్యంగా మీ పొరపాటుల్లో కావచ్చు, మీ వల్ల కాకపోవచ్చు, అయ్యుండొచ్చు కాకుండా పోవచ్చు, కానీ మీ పరిధిలో యాక్సిడెంట్ జరిగితే కనీసం మీరు మానవతా దృష్టితోటి, మానవతా దృక్పథంతో వాళ్ళు కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి దీన్ని భయంగా తీసుకోకండి. నేను కూడా చాలాసార్లు యాక్సిడెంట్ జరిగినప్పుడు నా కళ్ళ ముందు చాలామంది రోడ్ల మీద జరుగుతున్న నేనే స్వయంగా వెళ్ళిపోయి లేపి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎందుకని దీన్ని
మీరు కొంత ఆలోచించి అది ప్రత్యేకించి మీరు జరిగిన మీ చేతుల్లో జరిగిన తర్వాత భయపడకుండా చేయండి. లేటర్ అన్నీ మనం కూర్చొని సాల్వ్ చేయొచ్చు, కానీ ముందు మీరు ప్రాణాలు రక్షించండి. పొరపాట్లు జరగచ్చు, కానీ ప్రాణాలు రక్షించమని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఉన్నతాధికారులకు కూడా, పోలీసు ఉన్నతాధికారులకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి. యాక్సిడెంట్ జరిగితే అందరికి కూడా దాన్ని వెంటనే అందుబాటులో వెంటనే వైద్యం చేయిస్తే అది బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.